గురించి మనం టీచింగ్ లో ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పవచ్చు చెప్పండి. ఆకారం షేప్స్ ఓకే చెప్పండి సార్.
సిక్స్ టూ సార్, సిక్స్ సిక్స్ ఓవర్, సిక్స్ తర్వాత సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్, సిక్స్ టూస్ ట్వెల్వ్. నెక్స్ట్ మళ్ళా నేర్పచ్చు. ఎప్పుడైతే మనకి టేబుల్స్ వస్తాయో మిగతా మల్టిప్లికేషన్స్ అంటే డివిజన్స్ కూడా ఈజీ అయింది. సో అది అంటే మనం బట్టి సిస్టమ్ కాకుండా శరీరంలో కూడా మనము వాళ్ళకి మీనింగ్ఫుల్ లెర్నింగ్ ద్వారా కూడా కాన్సెప్ట్ డెవలప్ చేయొచ్చు. సో దాని తర్వాత మనకు పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఇప్పుడు ఇదే ఉంది. సో దీని యొక్క పెరిమీటర్ ఏంటి? వాట్ ఈస్ పెరిమీటర్ సార్? వాట్ ఈస్ పెరిమీటర్? టోటల్ లెంగ్త్ ఆఫ్ సైడ్స్, ఆల్ సైడ్స్. సో ఆల్ సైడ్స్ ని మనం యాడ్ చేసి వచ్చేదే. సో ఇక్కడ ఏముంది, వన్ టూ, వన్ టూ, టూ టూస్ ఫోర్, ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, ఫైవ్ టూస్ టెన్, టెన్ ఫోర్ ఫోర్టీన్. సో ఫోర్టీన్ యూనిట్స్ ఇయర్. ఇక్కడ యూనిట్ అని చెప్తాం ఎందుకంటే ఇది అక్యురేట్ తెలియదు మనకు. సో దీన్ని ఒక ప్రమాణంగా తీసుకోండి. సో దీన్నే మనం ఏరియా చెప్పాలి. సో వాట్ ఈజ్ ఏరియా సార్? ఇన్సైడ్ ద ఏరియా. ఇన్సైడ్ ఇన్సైడ్ ద ప్లేస్. ఇన్సైడ్ ద ప్లేస్ ఆర్ ఆక్యుపైడ్ ప్లేస్? ఆక్యుపైడ్ ప్లేస్ అంటే ఆక్రమించినటువంటి ప్లేస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఏంటి, ఈ ఫోర్ దీన్ని మనం యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఒక చదరం, ఒక స్క్వేర్ వస్తుంది. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్? సో టెన్ స్క్వేర్ యూనిట్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏరియా. సో అట్లా అంటే చూపిస్తూ చేయించడం అనేది యాక్టివిటీ బేస్ లో చెప్పొచ్చు సార్. సో ఫ్రాక్షన్స్ కూడా చెప్పొచ్చు సార్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే మళ్ళీ మొత్తం చేయట్లేదు, ఎందుకో ఉంటున్నట్టు కదా. ఓకే, ఇది ఫ్రాక్షన్స్. ఇందులో మనం ఇక్కడ ఇంకొకటి తీసుకొని ఇప్పుడు చేస్తారు ఈ పార్ట్ ని, ఈ పార్ట్ ని మన ఫ్రాక్షన్స్ లో కూడా చూపించవచ్చు. సో మొత్తం ఎంత, అందులో ఇది ఎంత. సో టోటల్లీ మనము వి టేక్ ఇట్ యాజ్ డినామినేటర్. సో ఇక్కడ మనం పైన ఉన్నది న్యూమరేటర్గా తీసుకొని మన ఫ్రాక్షన్స్ కూడా వి కెన్ ఇంట్రడ్యూస్. సార్ టోటల్ ఎన్ని సార్? సో ఈ విధంగా మనం దీన్ని ఫ్రాక్షన్స్ కూడా ఇంట్రడ్యూస్. సో ఇవన్నీ కూడా మనము ఇంకొకటి సార్, మనకు టెక్స్ట్ బుక్ లో ప్రాతిక పరచడం అని ఒకటి ఉంది మనకు. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఒకసారి చూడండి సార్, ఇది జనరల్ గా ఎప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ మనం దీంతో చూడలేదు. ఈ విధంగా తీసుకుంటాం. జనరల్ గా మనము ఒక డాటాని ఒక పిక్చర్ రూపంలో చూపడానికి మనం ప్రాతినిధ్యం పరచడం, బాగా విజువలైజేషన్ అని చెప్తాం సార్. సో దీన్ని చూడండి సార్, ఇక్కడ సో కింద మనం ఇయర్స్ తీసుకుంటున్నాం. సో ఇయర్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ ప్రొడక్షన్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2022 సార్. సో 2022లో సో ఇంత ప్రొడక్షన్ ఉంది సార్. సో దిస్ ఇస్ 2023లో ఉన్నటువంటి ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి ఎంత వచ్చింది అనేది. సో దిస్ ఇక్కడ 2024 సార్. సో ఇక్కడ అంటే మనకు ఉన్నటువంటి ఇయర్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ దిగుబడిని మనం ఈ విధంగా చూపించాలి సార్. సో విచ్ ఇయర్ సార్ ఐఎస్ ప్రొడక్షన్ వి గాట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023? ఇన్ విచ్ ఇయర్ సార్ వి గాట్ లెస్ ప్రొడక్షన్? 2024. సో దిస్ వే వి కెన్ ఎక్స్ప్లెయిన్ విజువలైజేషన్ ప్రాబ్లమ్స్ ఆల్సో సార్. థ్యాంక్ యూ సార్.